నారాయణ 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 హరే కృష్ణ. జాంబవతీ పుత్రుడైనటువంటి సాంబుడికి వారు స్త్రీలు ధరించేటువంటి వస్త్రాలను కట్టి ఆభరణాలను పెట్టి మహర్షులతో ఇలా అన్నారు. మహర్షులారా, ఈ నల్లని కన్నుల సుందరి గర్భవతి ఈమె మిమ్ములను ఇలా అడగమని చెప్పింది. మీ దర్శనం వ్యర్థం కాదు. ఈమె మిమ్మల్ని స్వయంగా అడగటానికి చాలా సిగ్గుపడుతోంది. కొద్ది రోజుల్లో ప్రసవించబోయే ఈమె పుత్ర సంతానాన్ని కోరుకుంటూ ఉన్నది. ఈమెకు నిజంగా పుత్రుడు పుడతాడంటారా అని అన్నారు. వీళ్ళకేమొచ్చింది చూడండి. అంటే అంతే, కృష్ణుడు యొక్క మాయ, వెళ్లే కాలం వచ్చేసింది కదా, పోయే కాలం అంట. వారు ఇలా మోసంతో వీళ్ళు మోసం చేశారు. పరిహాసం చెయ్యగా మహర్షులు కోపించి వాళ్ళ కోపం వచ్చేసింది. వాళ్ళకేం తెలీదా, ఇలా అన్నారు, ఇది నాటకం ఆడుకొని వచ్చారని చెప్పేసి అని అంటూ వాళ్ళందరికీ కోపం వచ్చేసి ఒకటే పారి, జన ఇష్యతి ఓ మంద ముసలం కుల నాశనం అనేశారు. జన ఇష్యతి ఓ మంద ముసలం కుల నాశనం, శాపం. ఈమె మీ వంశాన్ని అంతం చేసే రోకలిని ప్రసవిస్తుంది అన్నారు. ఆ మాటను విని ఆ యువకులు చాలా భయపడిపోయారు. నాటకం ఆడుకొని వచ్చిన వాళ్ళకి భయం వచ్చేసింది. వెంటనే సాంబుడికి కృత్రిమంగా పెట్టినటువంటి పొట్టను తెరిచి చూడగా అందులో నిజంగా ఇనుముతో చేసిన రోకలి కనిపించింది. ఒక రోకలి ఉంది లోపల. వారు ఇలా అనుకున్నారు, మనం దురదృష్టవంతులం, మనకు అహంకారం, మనం చేసిన పనేమిటి, మన గురించి ప్రజలేమని అనుకుంటారు అని ఇలా కలత చెందిన మనస్సుతో రోకలిని తీసుకొని ఇళ్లకు వెళ్ళారు. అప్పుడే ప్రసవించేసింది కూడా, రోకలి కూడా బయటకు వచ్చేసింది. వాళ్ళకి చాలా భయం అయిపోయింది. ఏమి చెప్పటం, ఎవరికి ఏం చెప్పటం, లోకలు ఏమనుకుంటారు మనం చేసినటువంటి పని, మనకేమొచ్చింది పోయే కాలం. ఆ యువకులు ముఖకాంతి పూర్తిగా వాడిపోయింది. ఇంక వాళ్ళు చచ్చినట్టే, ఇంకా బతికినా చచ్చినట్టే అయిపోయినారు. వారు ఆ రోకల్ని సభకు తీసుకొని వచ్చి అందరి ఎదుట ఉగ్రసేన మహారాజుకు చెప్పారు. ఆయన కదా మహారాజు ఇప్పుడు, ఉగ్రసేనుడు. కానీ శ్రీకృష్ణుడికి చెప్పలేదు. రాజుకు చెప్పారు కానీ శ్రీకృష్ణుడికి మాత్రం దాచిపెట్టేశారు. మహర్షుల శాపం తప్పక ఫలమిచ్చి తీరుతుంది. ఆ శాపాన్ని గురించి ద్వారకావాసులు విని ఆ రోకలిని చూశారు. అందరూ కూడా వారికి ఆశ్చర్యము, భయంతో కంగారు కలిగింది ద్వారకావాసులందరికి కూడా. అప్పుడు ఉగ్రసేనుడు ఆ రోకలిని పుడి చేయించాడు. ఆ పుడిని మిగిలి ఉన్నటువంటి చిన్న లోహవ ముక్కను సముద్రంలో పారివేయించాడు. ఏదో చిన్నగా మిగిలింది, లోహాన్ని బాగా చేశారు పుడిని, చట్నీ పొడిలాగా చేశారు. ఇంతే ఇంత లోహం ముక్క ఉండింది, దాన్ని కూడా అట్లా పాడేశారు. ఇదెందుకు లేని ఈ విషయం శ్రీకృష్ణుడితో చెప్పలేదు. ఇంత పని చేశారు చూడండి. ప్రతి మాట ఊపిరి కూడా పరమాత్ముడికి చెప్పే జనము వీళ్ళందరికీ కదే ముంచుకొచ్చిందంటారే దగ్గరికి. సముద్రంలోని ఒక చేప ఆ లోహ ముక్కను మిరింగింది. అట్లా పారేశారు కదా లోహం ఒక చిన్నది, అది ఒక చేప మింగేసింది. చూర్ణం యొక్క కణాలు కెరటాలపై కొట్టుకొని వచ్చి ఒడ్డుకు చేరి ఇసుకకు తగులుకొని తుంగ ముళ్ళ గడ్డి దుబ్బలుగా పెరిగాయి. అవన్నీ కూడా ఆ పుడి అంతా ఒక మురుబురు ఉరుగులాగా అయిపోయి అక్కడ ఉండేటువంటి చిన్న 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 ముళ్ళ చెట్లలో ఉండేటువంటి ఇసుకల్లో తుంగ అనేటువంటి ముళ్ళు గడ్డి, ఆ ముళ్ళు గడ్డి విచిత్రంగా ఉంటుంది. ఆ ముళ్ళు గడ్డి పట్టుకుంటే తెగుతుంది అది. అవి కొన్ని సముద్రాల దగ్గర ఉంటాయి. దుబ్బలుగా అవన్నీ పెరిగేసాయి. అక్కడ మొత్తం అంతా పెరిగింది, ఆవరించుకుంది అంత ఆవరణం అంతా కూడా అన్నట్టు పెద్దగా. ఒకనాడు సముద్రంలో చేపలను పట్టేవాడు వల వేసి మిగతా చేపలతో పాటుగా లోహవ ముక్కను మిరింగినటువంటి చేపను కూడా పట్టుకున్నాడు. లోహం ముక్కు మింగింది కదా ఒక చేప, దాన్ని కూడా పట్టుకున్నాడు. ఆ చేపను కూడా, దాని పొట్టలో గల లోహవ ముక్క ఒక కిరాతకుడికి దొరికింది చూడండి. దానిని అతడు
బాణపు కొనలో గుర్చుకున్నాడు వేటగాడు. వాడికి దొరికింది అది. అట్లా పారేసినటువంటి చేప ముక్కను ఆ ముక్క కరెక్ట్గా వాడు వచ్చే లోపల సరిగా నడుచుకొని వస్తున్నాడు, వాడికి దొరికింది. వాళ్ళు బాగుందే, బాగా పదునుగా ఉందే అని వాడు ఆ పదును చేసుకొని అతని యొక్క బాణం వీళ్ళు ఉంటుంది కదా బాణపు కొన బాణపు కొనలో పెట్టుకున్నాడు. దాన్ని బాగా వేసి కట్టేశాడు, గుచ్చుకున్నాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు కాలరూపుడు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. వీళ్ళు చేసినటువంటి మోసం ఇన్ని రోజులు దగ్గర ఉండి అంతా కూడా ఈ అపాయాన్ని చెప్పకోకుండా ఎంత పని చేశారు. అదే కదా అక్కడే ఉండేది మాయ. కొన్ని సందర్భాల్లో ఏం ఆయనకేం తెలియదు చెప్పకూడదులే అనుకుంటారు. అసలు ఆయన చేసింది ఆయన ఆ మాయను ఆయనకు తెలపకుండా ఎట్లా మనం ఏమవుతుందో ఏం కథ అవుతుందో ఏం కోపించుకుంటాడో లేక ఏమన్నా అప్సెట్ అయిపోతాడో అనే విధంగా చాలామంది చెప్పరు. అందుకని చిన్న దాంట్లోనే అప్పుడే క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి మనం. ఏ చిన్న వ్యవహారం వచ్చినప్పటికీ కూడా ఒక చిన్న తాపత్రయాలు వచ్చిన అప్పుడప్పుడప్పుడప్పుడు దాన్ని సరిచేసుకుంటూ ఉండాలి. దాన్ని నరికేసేయాల, దాన్ని పెరగటానికి వదలకూడదు మనం. ఇక్కడ ఈ మహర్షుల శాపం తగలకుండా చేయగల శక్తి స్వామికి ఒక్కడికే ఉంది కదా. కానీ ఆ శాపాన్ని తప్పించటం ఆయనకు ఇష్టం లేదు, ఆయనకు బాగా తెలుసు. ఇది శాపం, ఆ శాపం ఎట్లా తప్పించటం, తప్పించటానికి వీల్లేదు. కానీ తప్పించగలడు, కానీ తప్పించలేదు. అందుచేత ఆయన ఆ శాపాన్ని అంగీకరించాడు. స్వామి తీసుకున్నాడు ఆ శాపాన్ని. ఇంతటితో ఏకాదశ స్కందంలోని 1వ అధ్యాయం సమాప్తమవుతుంది. 2వ అధ్యాయం, ఈ అధ్యాయంలో యోగీశ్వరులతో జనకుడు సంభాషించుట అనే విషయం చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు, కురుశ్రేష్ఠమైనటువంటి ఓ పరిశ్రమ మహారాజా, శ్రేష్ఠుడమైనటువంటి మహారాజా, నారద మహర్షికి శ్రీకృష్ణుడిని ఉపాసించాలనేటువంటి, ఉపదేశించడం కాదు ఉపాసించాలని ఎంతో ఆసక్తి ఆయనకి. శ్రీకృష్ణుడిని ఉపాసించాలని నారదుడికి ఎప్పుడూ ఆసక్తి కదా. అందుచేత ఆయన శ్రీకృష్ణుడిని భుజబలంతో రక్షించబడుతున్నటువంటి ద్వారకా నగరానికి ఎన్నోసార్లు వస్తూ అక్కడే నివసించేవాడు నారదుడు శ్రీకృష్ణుడిని ఉపాసించాలనేటువంటి కోరికతో ద్వారకా నగరానికి ఎన్నోసార్లు అప్పుడప్పుడప్పుడప్పుడు వస్తూ ఉంటూ ఒక్కరోజు అక్కడే నివసించేశాడు, అక్కడే ఉండిపోయినాడు కొన్ని రోజులు. మోక్షప్రదాత అయినటువంటి శ్రీకృష్ణుడి పద్మం వంటి పాదాన్ని బ్రహ్మదేవుడు మొదలైన వారు కూడా ఉపాసిస్తూ ఉంటారు కదా. ఇంద్రియాలు గల సకల ప్రాణులు అంతటా అన్ని వైపులా మృత్యువు చేత ఆవరించబడి ఉన్నాయి కదా. అటువంటి స్థితిలో ఆయన పాదాన్ని ఎవడు సేవించకుండా ఉంటాడు చెప్పండి. ఒకనాడు దేవర్షి అయినటువంటి నారద మహర్షి వసుదేవుడింటికి వచ్చాడు. వసుదేవుడు ఆయనను పూజించాడు. నారద మహర్షి సుఖంగా కూర్చున్న తర్వాత వసుదేవుడు ఆయనకు నమస్కరించి ఇలా అడిగాడు, తల్లిదండ్రులు రాక దీనులైన పుత్రులకు ఆనందాన్ని కలిగించేటట్టుగా పవిత్ర కీర్తి గల భగవంతుణ్ణి చేరే దారిని చూపించే మహాత్ముల రాక దీనులైన సంసారులకు శుభాన్ని చేకూరుస్తుంది కదా. నిజం కదా, తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ, ఎన్నో ఏళ్లగా ఉండినటువంటి కొడుకు వచ్చినప్పటికి అనిపిస్తుంది కదా. అట్లనే దారి తెలియక ఉండేటువంటి మా అందరి దగ్గర మీరు వచ్చారంటే మాకెంతో సంతోషం. అదేవిధంగా ఇక్కడికి వచ్చారు మీరు, తమరి సంచారము సకల ప్రాణులకు శుభాన్ని కలిగిస్తుంది కదా. ఇది చెప్తూ వీళ్ళు నారద మహర్షులు వస్తూనే చాలా సంతోషపడ్డారు. నారాయణ 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 హరే కృష్ణ.